Bhadradri Kothagudem Jillalo, ఓ కారులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కొత్తగూడెం ఏఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు చంచుపల్లి సిఐ గురుస్వామి ఆధ్వర్యంలో ఎస్ఐ మహేష్ తన సిబ్బందితో కలిసి హౌసింగ్ బోర్డ్ కాలనీ వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లా చింతూరు మండలంలోని శిరసనపల్లి గ్రామం నుంచి కారులో అక్రమంగా తరలిస్తున్న 25 లక్షల రూపాయల విలువైన గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలో వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నాం. నేను మరియు మా ఎస్ఐ గారు తన సిబ్బందితో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక వెహికల్లో మాకు గంజాయి దొరకడం జరిగింది. ఆ వెహికల్ యొక్క వివరాలు తెలుసుకున్నట్టయితే AP 9P BJ 2268 అనే కారులో ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి దుర్గారావు అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లా చింతూరు నుండి వాహనంలో గంజాయిని తరలిస్తుండగా మాకు పట్టుబట్టడం జరిగింది. హౌసింగ్ బోర్డ్ దగ్గర చేస్తున్నటువంటి వెహికల్ చెకింగ్లో పట్టుబట్టడం జరిగింది. ఇటు యొక్క గంజాయి విలువ సుమారు 170 కేజీలు అనగా 1.7 క్వింటాల్. దీని యొక్క వాల్యూ వచ్చేసి 25,57,000 సుమారు దాని యొక్క వర్త్ వాల్యూ. గంజాయిని మరియు వెహికల్ని సీజ్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇది మహారాష్ట్ర వెళ్తుంది. మనకి చింతూరు నుండి స్టార్ట్ అయింది. ఒరిస్సాలో వీడు సరుకుని తీసుకోవడం జరిగింది ఒక అన్నౌన్ వ్యక్తి వద్ద. అతని వివరాలు ఇతని దగ్గర ఏమి లేవు. అక్కడ నుంచి ఇతను ఈ యొక్క గంజాయిని మహారాష్ట్రలో తీసుకుపోవడం జరుగుతుంది. ఈ యొక్క కారు యొక్క డ్రైవర్కి నరసింహరావు అనే వరంగల్లో ఒక వ్యక్తి పాత్రను తెలుసు అని చెప్పాడు. అతన్ని కదుపులోకి తీసుకున్న తర్వాత మిగతా వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. హౌసింగ్ బోర్డు కాలనీలో